టుడే ఈజ్ యువర్ లాస్ట్ థియరీ క్లాస్. ఫ్రమ్ టుమారో యుల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద ఫీల్డ్. మనిషిని కంట్రోల్ చేసే బేసిక్ కంట్రోల్స్ రెండే, ఫియర్ అండ్ గ్రీడ్. ఫియర్ గ్రీడ్ని కంట్రోల్ చేస్తే మామూలు మనిషి, అదే గ్రీడ్ ఫియర్ని డామినేట్ చేస్తే క్రిమినల్. వన్ వైటల్ రిమైండర్, వీఆర్ నాట్ క్రిమినల్స్, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్రిమినల్ వే ఆఫ్ థింకింగ్, టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద క్రిమినల్. హలో పూజ, కైండ్లీ టర్న్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్. సారీ సార్. మీరంతా 4 weeks లో థీసిస్ సబ్మిట్ చేయాలి. ఐ హోప్ యుర్ ఆల్ వర్కింగ్ ఆన్ దాట్. విత్ దీస్ వర్డ్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హలో, క్లాస్లో ఉన్నాను రా. ఏంటి అంత ఇంపార్టెంట్? వాట్ సూర్య, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది నన్ను గుద్దేసినాడు కూడా చెప్పుంటే బాగుండదు. వాడు నీలాంటోడే అయి ఉంటాడు. ముందు బెట్టింగ్లు, నైట్ క్లబ్స్ ఆపి థీసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. 4 weeks లోనే సబ్మిట్ చేయాలి తెలుసా? నేను లేచి సరిగ్గా నడవడానికి మినిమం 6 weeks పడుతుంది అంటున్నా డాక్టర్స్. ఇంకా నెక్స్ట్ ఈ సబ్మిట్ చేయడమే. హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా, ఎందుకు టెన్షన్? ఇంతకీ నీ థీసీస్ ఏంటి? గాంధీ. జూబ్లీహిల్స్ లో కలకలం. సొంత కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ. ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి? 2 murders in Hyderabad created panic among the citizens. ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఏంట్రా భోంచే? నాన్న ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? కన్న కూతుర్నేంటి, భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా దేనికోసం? ప్రపంచంలో ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మనీ. ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయం వేస్తుంది నాన్న. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నా. టైం అవుతుంది, గుడ్ నైట్. నాన్న గ్లాసెస్. నాన్న, అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి. ఐ వాంట్ యువర్ పర్మిషన్. నో, ఇట్స్ టూ డేంజరస్. నో, నేను వెళ్తున్నా. ఏయ్, గేట్ ఓపెన్ చేయండి. ఓకే సార్. గాంధీ, మిస్టర్ గాంధీ, మై నేమ్ ఇస్ పూజ. ఐమ్ అ సైకాలజీ స్టూడెంట్. మీతో కొంచెం మాట్లాడాలి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్, యూనో. ప్లీజ్ టాక్ టు మీ. ఐఎమ్ అ క్రిమినాలజిస్ట్. మనుషుల మాటలకే కాదు, మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు.
ఎక్కడికెందుకు? ఇదే మర్డర్ జరిగిన ప్లేస్. వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అసలే పోలీసులు సీజ్ చేసిన ఇల్లు. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకోవడం కాదు, మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు. ఏం కాదు కదా. అవును. నువ్వెవరు? పూజ, నేను మీ డాడీకి ఫ్రెండ్ని. మా నాన్న ఎలా ఉన్నారు? మీ డాడీ బాగానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు. నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా? లేదు, డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు. నేను ఏడ్చానని నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు. అవును, అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు? డాడీ మీ ఫ్రెండే కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. నీకేం చెప్పారో తెలుసుకుందామని. నాకెవరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాన్న, 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 కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు, నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మాలా? నేను నీ కూతుర్ని కలిశాను గాంధీ. అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడి ఉండేది. ప్రైసింగ్ నథింగ్ బట్ లవ్. నేను థీసిస్ కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను, కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేవు. చేయగలను. మై ఫాదర్ ఇస్ డీజీపీ, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్. నీ కూతురు చెప్పింది మా నాన్న నేను ఎప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని. ఇప్పుడు నీ కూతురు నిన్ను అడుగుతుంది, నిజం చెప్పు ప్లీజ్. మా బాస్ అరెస్ట్ అయ్యారని 2 వారాల క్రితం నాకు కాల్ వచ్చింది. అలా కాదు, నీ గురించి పూర్తిగా తెలియాలి. ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ప్రొఫెషన్ గురించి. ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు, అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. ఎస్ సార్. రెడ్డి స్లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్కి ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్నీ అయిపోద్ది, చేస్తాను, ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది, చేశాను, ఇచ్చానని ఒక్క ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా? వస్తాయి సార్. అందులో ఫ్యూచర్ టెన్స్. సారీ, ఎన్నిసార్లు టెన్స్ టెన్స్ అనుకుంటాను సార్. నా ఇంక్రిమెంట్ చూస్తాను. మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను సార్. మరి నా ప్రమోషన్ ఇస్తాను. మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా. జరగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా? వచ్చాడు సార్. ఫైనాన్స్ రిపోర్ట్ మేనేజ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను. ఇది పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ టెన్స్. అక్కడ ప్రెసెంట్ టెన్స్ మార్చిపోద్ది. నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు. ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు. ఎంత కావాలి? లేదా ముందు
అనేదో అడిగాడు, చేస్తే చేస్తానని చెప్పాలి, లేకపోతే లేదని వాళ్ళు దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలి. పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం? తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా. కోపం ఎక్కువైపోతుంది నీకు, ఇలా అయితే కష్టం. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. కంపెనీ నాది. ఇది చైర్మన్? చైర్మన్ అయితే నాకేంటి, వాచ్మెన్ అయితే నాకేంటి? నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్వ్యూ చేసేది బాసులను సెలెక్ట్ చేయడానికి కాదు, ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీగా సెలెక్ట్ చేశాను. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. నా కనుక కాలేదు అనుకోండి, తీసేసి కొత్త బాస్ నేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా, కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను. గాంధీ అంటే కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మీతో చిన్న ఫార్మల్ ఇంట్రడక్షన్. ఏదో చెప్తానో చేస్తానో వెళ్ళిపోయాడు కదా, రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో. నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళని కలవటం అవసరమా? తినరా, తిను. ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా, కొత్త బాస్ తెచ్చుకుంటాడు. కొత్త బాస్ ని ఇలా అయితే కష్టం, కంపెనీకి నష్టం అని 10 మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు? ఏంటి అన్నేనే తిట్టేశారా? చాలా హార్ష్ గా తిట్టారు తెలుసా? అయ్యో అమ్మా, అయ్యో, ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి, కానీ 10 మందిలో మాట అంటే పడేది లేదు. మేము చేస్తాం. నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు. ఏంటి ఫ్యామిలీయా, వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతారు? ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెళ్ళు సెట్ చేసుకున్నాను రా బాబు. దానికి చిన్నెళ్ళు గిన్నెలు కాంట్రవర్సీ క్రియేట్ చేయకు రా బాబు, ప్లీజ్. ఆ మాత్రం కంట్రోల్ ఉంటే బెటర్. మళ్ళీ ఏమైనా అంటున్నారా? ఈసారి ఏమైనా అంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కొత్త బాస్ ని వెతుక్కున్నట్టే నేను కూడా. అర్థమైంది అర్థమైంది. ఏదో వెనకేసుకు వస్తున్నావు, కానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అని. హలో రాజశేఖర్ గారు, అమ్మాయే కాదు, పై నుంచి మా అమ్మ నాన్న దిగి వచ్చిన మీ తర్వాతే. ఏంటి అసలు ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తీయడానికి, నువ్వేం తాగిపోయావు? అసలు ముడతా టైం లేదు, పద పద నువ్వు పదవే. అసలే మడి ఆచారం, ఎప్పుడు స్నానం చేసావో ఏంటో. మొన్న మొన్న అంటున్నాడు, విన్నావా? ఏంటి ఉరుకునేది? ఏమైంది బాబు? లే, ఆర్ యు ఓకే? జార్ద్ ఒక్క ఐ విల్ సెట్ ఇట్ రైట్. బ్రీత్ 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 జస్ట్ వన్ మోర్ టైం. ఓకేనా? ఏంటి గురుజీ, మీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? అంత మన తినే ఆహారం బాబు. రా చెప్తా. చెప్పండి. మటను, చికెను, మసాలాలు, మందు, ఇవన్నీ మానేసి మొలకలు, పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది. వదిలేద్దాం గురుజీ. పిల్లల్ని బాబు, పిల్లల్ని. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం నాకు పుట్టుబోయే పిల్లల తల్లిని వెతుక్కునే పని మీద ఉన్నాను గురుజీ. దొరికిందా? ఆల్మోస్ట్ దొరికేసినట్టే. పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను. ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ. ఇలా మెడలా పైకెత్తి, నడు ఇలా పక్కకు పెట్టి, ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ లో చేయి పెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవక్క కింది దిగినట్టుంది గురుజీ. అబ్బబ్బబ్బబ్బబ్బ, కవిత్వం, నెలవంక, ప్రకృతి, పోయిట్రీ పొంకొచ్చేస్తుంది గురుజీ. ఆధార్ కార్డులో కూడా అందంగా కనిపించే ఫేస్ అది. ఎవడో కన్నాడో కాని గురుజీ, మహారాజు కూడా ఏమంటాడు, పాపేమో కసక్కు, నేనైపోయా పసక్కు. పైగా లక్ ఏంటండి గురుజీ, పాపమని ఎదురు ఫ్లాటే. ఇంతకీ నీ ఫ్లాట్ ఎక్కడ? రండి చూపిస్తాను.
ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కుని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్కని లాగేస్తాను. ఏంటంటి 304 తీసుకొచ్చాడు, కొంప తీసి ఆ కసకేటి కూతురా. ఇదేనా ఫ్లాట్ బాబు? చచ్చాను. ఇలా దొరికేసావంటి? ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు. హలో, నీది ఎక్కడ ఫ్లాట్? అంటే అది 30 1103 అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కనిపించారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడు? జంకీగడ్లో ఉన్నాడు. బియర్ సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు, ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రాన చుట్టూ వైఫైలా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు, రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి చెప్తాను. పాలు పంపించేశారా? జంకి అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని రెండు మొక్కలు దాపిస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలు పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానో అన్నాడు. ఆగేనా? ఆగలా. నోటి దోల ఫ్లోలో ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నీ లియోన్ స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ ఎన్ యాటిట్యూడ్ అని కటింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఎలా దాస్తారా? ఇవాళ కాపుతా రేపనే తెలియాలి. తెలిస్తే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏ వద్దు, ఎలా ఎండ వద్దు. మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్, కొత్త ఎంప్లాయింట్ సార్. newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com కి పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రిప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను. పంపించాయి సార్. ఫస్ట్ డే జాబ్ గా సార్. ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తొప్పండి. ఎస్ సార్. వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను విదౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా? జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకో పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ, ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే. కన్ఫ్యూజన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీ చూడుంటాడు ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడదు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే. ఏ అబ్బాయి, నమస్కారం అండి. గురుజీ, ఏంటి సామాన్యంగా అన్ప్యాక్ చేయలేదా? అన్ప్యాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు ఆ రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్ళిటికి వచ్చింది కదా అబ్బాయి. ఊరెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, ఆ ఉద్యోగం తీసేసిన.
అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? యదవా యదవా యదవని మట్టి కొట్టుకుపోతాడు ముదనష్టపు యదవ. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు, దొంగ సచ్చినుడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిల్లాలన్న బయాడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపను వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది, మీరు ఇంకేం మాట్లాడకండి. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను, 9 o'clock రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దాం అండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్ అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్ అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వదు, చాలు. ఉంటానండి, మళ్ళీ రెడీగా ఉండండి, వస్తాను గురుజీ. సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. టోటల్గా ఉద్యోగం కట్ చేసి పారా సార్, జాగ్రత్త. అంత లేదు సార్, రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం మీటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోశపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అనే సస్తాడు ముసలాడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చు. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఈ టైంలో పైపెక్తున్నాడు? అమ్మో దొంగ 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 ఎవరున్నారు? దొరికిస్తాం. ఎక్కడ మీరు? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కాదు, నా బ్యాక్ ని. చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో శాటిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్ అయితే